శ్రీ శైలం. నేను సురక్ష పార్మ ప్రొడ్యూసర్ కంపెనీ సిఇఓగా పనిచేస్తా ఉన్నాను. సురక్ష పార్మ ప్రొడ్యూసర్ కంపెనీ ఇది 2016 మే 30న రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ సురక్ష పార్మ ప్రొడ్యూసర్ కంపెనీ కంటే ముందుగానే రైతులు కంపెనీ కంటే ముందుగా కోఆపరేటివ్ లాగా ఏర్పడింది. ఇది రైతులంతా ఏర్పాటు చేసాము. ముందుగా ఒక 10 మంది రైతులతో స్వయం కృషి మ్యాక్స్ అని 10 మంది రైతులతో స్టార్ట్ చేయడం జరిగింది. మూలుగు మండలంలోని కొన్ని అడవిమంది గ్రామంలో అక్కడ ముందుగా మేము కంపోస్ట్ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి అర్బన్ వేస్టేజ్ తోటి కంపోస్ట్ చేయడం కోసం 10 మందితో స్వయం కృషిగా ఏర్పడి అక్కడ కంపోస్ట్ ప్రాజెక్ట్ ఒకటి టేకప్ చేయడం జరిగింది. అది చేస్తూ దాంతోపాటు ఆ 10 మంది ఆర్గానిక్లో వ్యవసాయం చేయడం జరుగుతూ ఉంది. ఆ విధంగా ఇది 2013 నుంచి స్వయం కృషి పేరు మీద రన్ అవుతూ వస్తూ ఉంది. ఆర్గానిక్లో వ్యవసాయం చేస్తూ ఉన్నారు 10 మంది. వాళ్ళతో పాటు ఇంకా పక్కన రైతులతో కూడా చేస్తూ ఉన్నాము. కానీ వాళ్ళకి మార్కెట్ కల్పించలేకపోయాము. ఈ మార్కెట్ కల్పించడానికి గాను మేము మన సిఎస్ఏ ద్వారా మేము వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళు మార్కెట్ మాకు అవకాశం కల్పించడం జరిగింది. సహజాల ద్వారా ఆ విధంగా మేము ఇక్కడ పండించిన కూరగాయలన్నింటిని కూడా మరి మీరు ఆర్గానిక్లో చేస్తూ ఉన్నారు కానీ మార్కెట్ లేదన్న ఉద్దేశంతో వాళ్ళకు మార్కెట్ కల్పించడం సహజాలతో మేము లింకప్ అయ్యి వాళ్ళతో పాటు మేము కూరగాయలు సప్లై చేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఈ స్వయం కృషిని రోజు రోజుకు ఫస్ట్ 10 మందితో స్టార్ట్ అయినటువంటి స్వయం కృషి ఈ విధంగా చిన్న చిన్నగా అంటే కూరగాయలు ఆర్గానిక్లో పండించడంతో పాటు విత్తనోత్పత్తి వరి విత్తనాలను కూడా మేము ఉత్పత్తి చేసి యూనివర్సిటీ నుంచి బ్రీడర్స్ తీసుకొచ్చి మంచి రైతులను చూసి వాళ్ళతోటి విత్తనాలు ఉత్పత్తి చేయించి వాటిని మార్కెట్ రేట్లో కన్నా తక్కువ రేట్లో ఇక్కడ రైతులకు సప్లై చేయడం జరిగింది. ఈ విధంగా ఈ స్వయం కృషి చేస్తున్నటువంటి యాక్టివిటీస్ను వీళ్ళంతా రైతులు చుట్టుపక్కల రైతులు గమనించి వాళ్ళు కూడా స్వయం కృషిలో మేము కూడా మెంబర్షిప్గా చేరుతామని చెప్పి ఇందులోకి 2015లో ఒక 50 మంది వరకు జాయిన్ అయ్యారు. 2015లో ఒక 1000 రూపాయల చొప్పున వీళ్ళు వాటాదారులుగా వేసుకొని జాయిన్ అయ్యారు. ఈ విధంగా 2015లో 550 మందితోటి స్టార్ట్ అయినటువంటిది. ఇది 2016లో కొంతమంది ఒక 200 మంది వరకు జాయిన్ అయ్యారు. 2017 వరకు టోటల్గా ఒక 546 మంది వరకు జాయిన్ అయ్యారు. ఈ అందరి పేరు మీద సురక్ష పార్మ ప్రొడ్యూసర్ కంపెనీ ఒకటి మేము చేయడం జరిగింది. ఈ సురక్ష పార్మ ప్రొడ్యూసర్ కంపెనీలో ఇప్పుడు ప్రస్తుతానికి మేము దీంట్లో మేము ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయలు పండించడం ఒకటి. ఇది ఒక 50 మంది చేస్తూ ఉన్నారు. పీజీఎస్ కింద 50 మందితోటి కల్టివేట్ చేపిస్తూ ఉన్నాము. ఇదంతా కూడా మేము ప్రతి మంగళవారం శుక్రవారము సహజ ఆహారంకు హైదరాబాద్లో ఉన్నటువంటి సిఎస్ఏ ఆధ్వర్యంలో ఉన్నటువంటి సహజాహారంకు ఈ కూరగాయలు సప్లై చేస్తూ ఉన్నాము. దీంతోపాటు ఇంకా కూరగాయలు ఒకటే కాకుండా విత్తనాలు కూడా ఉత్పత్తి చేస్తూ ఉన్నాము. ప్యాడీ సీడ్ యూనిట్ కూడా ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఒకటి అడవి మసీద్ గ్రామంలో ఒకటి ఉన్నది. దాని ద్వారా కూడా మేము ప్రతి సంవత్సరం కూడా మేము ఒక 5 టన్నుల వరకు విత్తనాలను ఉత్పత్తి చేసి వాటిని కూడా మార్కెట్ చేస్తూ ఉన్నాము. మన రైతులకు ఇస్తూ ఇంకా కావాల్సినవి కూడా కొంత ఫర్టిలైజర్ షాపులకు అక్కడిక్కడ మార్కెట్ చేస్తూ ఉన్నాము. ఈ విధంగా సురక్ష పార్మ ప్రొడ్యూసర్ కంపెనీ ఒక సంవత్సరంలో ఒక 15 నుంచి 16 లక్షల వరకు బిజినెస్ చేస్తూ ఉంది. దీని ద్వారా కొంత మార్జిన్ వచ్చినప్పుడు దాన్ని రైతులకు డివిడెండ్ రూపంలో ఇవ్వడానికి కోసం ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఈ సురక్ష పార్మ ప్రొడ్యూసర్ కంపెనీ ఒకసారి ఆడిట్ అయింది, ఇంకోసారి కూడా ఆడిట్ చేయాల్సిన అవసరం ఉంది, ఇంకా కాలేదు. ఈ విధంగా మేము కూరగాయలను మార్కెట్ చేస్తాం. కూరగాయలు ప్రతి వారంలో 2 సార్లు మంగళవారం శుక్రవారం తీసుకోవడం జరుగుతుంది. ఇదంతా కూడా రైతు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ గ్రేడింగ్ టేబుల్ ఉంటుంది. ఆ గ్రేడింగ్ టేబుల్ పైన మేము గ్రేడింగ్ చేసుకొని దానికి ఎంత వేయింగ్ వస్తుందో దాని ప్రకారం బిల్లు ఇస్తాము. ఆ బిల్లు ఆ రోజు రేట్స్ ఏ విధంగా ఉన్నాయో మార్కెట్లో ఆ విధంగా రేట్ ఇస్తాము. బిల్ ఇచ్చిన తర్వాత ప్రతి 15 రోజులకు ఒకసారి మేము వాళ్ళ అకౌంట్లోనికి దాని మీద ఉన్నటువంటి అమౌంట్ మీద 10% కలిపి వారి అకౌంట్లోకి జమ చేస్తాము. ప్రతిది కూడా అంతా కూడా అకౌంట్ పే రూపంలోనే జరుగుతుంది. ఎలాంటిది కూడా దీంట్లో క్యాష్ పే అనేది అసలు ఉండదు. ఈ విధంగా మేము ఈ సురక్ష పార్మ ప్రొడ్యూసర్ కంపెనీ విత్తన కూరగాయలను ఈ విధంగా సప్లై చేస్తూ ఉన్నాము.
ఇది అంటే దీని ఆర్గానిక్ అవడానికి కారణం, ఆర్గానిక్ అవడానికి ఏమంటే మేమందరం కూడా పీజీఎస్ ఐసీఎస్ కింద మేము గత రెండు సంవత్సరాల నుంచి మేము ఈ పీజీఎస్ తర్వాత ఐసీఎస్ కింద మేము చేయడం జరుగుతూ ఉంది. దీనిని 2016 వర్షాకాలం నుంచి దీన్ని సాగు చేయడం జరుగుతుంది. 2 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటి వరకు. ఇంకొక సంవత్సరం అయితే వీళ్ళకు ఐసీఎస్ కింద వీళ్ళకి సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. ఈ విధంగా మేము ఐసీఎస్ పీజీఎస్ సర్టిఫికేట్ కోసము రైతు డైరీ ఒకటి మెయింటైన్ చేయడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క గుర్తించినటువంటి రైతులు ఒక 10 మంది గ్రూప్గా ఉంటారు. ఆ గ్రూప్లో ఉన్నటువంటి రైతులకు ప్రతి రైతుకు ఈ విధంగా సేంద్రియ రైతు డైరీ అని చెప్పి ఉంటుంది. వాళ్ళ పేరు, వాళ్ళ తండ్రి పేరు, తర్వాత ఊరు, తర్వాత మండలము, జిల్లా, తర్వాత ఆయనకు ఉన్నటువంటి విస్తీర్ణము, ఆయన ఆర్గానిక్ పద్ధతిలో ఎంత చేస్తున్నాడో ఆయన సంతకము, ఈ విధంగా ఆయన ఏమేమి పంట పండిస్తున్న క్రమంలో ఏ పంట వేశాడు, ఆ పంటలో ఏమేమి మందులు వాడాడు, ఏమేమి ఎరువులు వేశాడు, ఇవన్నీ విషయాలు లోపల దిగుబడి ఎంత వచ్చింది అనేటువంటి విషయాలు దీంట్లో నమోదవుతూ ఉంటాయి. ఈ విధంగా ప్రతి రైతు దగ్గర ప్రతి గ్రామంలో ఒక్కొక్క గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో 10 మంది రైతులు ఉన్నారు. వీరి అన్నీ కూడా దీంట్లో రికార్డ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగానే మేము రైతులన్నిటి కూడా అండర్ సర్టిఫికెట్లోకి తీసుకోవడం రావడం జరుగుతూ ఉంది. ఈ విధంగా మేము చేస్తూ ఉన్నాము. కానీ మాకు మార్కెట్ అంటే మేము పండించినటువంటి పంటకు మొత్తం కూడా మేము మార్కెట్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాము. కారణం ఏంటంటే సహజ ఆహారంకు కొత్తగా సప్లై చేస్తూ ఉన్నాము. పండించిన దాంట్లో ఒక 25% సప్లై చేస్తూ ఉంటే మిగతా దాంట్లో కూడా మేము మామూలుగా ఓపెన్ మార్కెట్లోనే అమ్ముకోవడం జరుగుతుంది. అంటే మేము ఆర్గానిక్ పద్ధతిలో పండించినప్పటికీ కూడా దానికి మార్కెట్లో ఎవరు కూడా ఇది ఆర్గానిక్ అని చెప్పి గుర్తించక, ఆర్గానిక్ రేట్ కట్టించగా, ఈ విధంగా రైతులకు ఎంకరేజ్మెంట్ లేక రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఇది కనుక మార్కెట్ కనుక ఉన్నట్లయితే ఇవి 50 మందితో పాటు ఇంకా కొంతమంది కూడా చేయడానికి గాను ముందుకు వస్తూ ఉన్నారు. దానికి ప్రభుత్వం నుంచి కానీ వివిధ సంస్థల నుంచి కానీ సహకారం అందినట్లయితే రైతులు ఎంకరేజ్మెంట్ ఉంటుంది.